మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నెలను డిసెంబర్ నెల అనేక అంటే క్రిస్మస్ నెల అని అంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ నెల వచ్చిందంటే క్రిస్మస్ పండుగ వాతావరణం ఎక్కడ చూసినా సరే ఉల్లాసం, ఉత్సాహం, కేరింతలు, షాపింగు, కేక్ కట్టింగ్లు, కొత్త బట్టలు, హోమ్ డెకరేషన్స్, ప్రైజెస్, గిఫ్ట్స్, ఇలా ఎన్నెన్నో. క్రిస్మస్ తాత కనిపిస్తాడు, క్రిస్మస్ ట్రీస్ కనిపిస్తాయి, నక్షత్రాలు ఇళ్ల మీద వెలుగుతూ ఉంటాయి, ఇలా ఎన్నెన్నో మనకి కనిపిస్తూ మనకి ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏది చేసినా సరే అది దేవునికి మహిమకరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా అన్యులకు ఒక మాదిరిని చూపించాలి. క్రీస్తు మాదిరిని మనం చూపించాలి. క్రీస్తు అడుగుజాడల్లో మనం నడుస్తూ ఆయనను ఈ క్రిస్మస్ సందర్భంగా మనం అనేకులకు చూపించగలగాలి. మనకు సువార్తలు నాలుగు కదా. ఐదవ సువార్త ఎవరు అనంటే మన జీవితమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సందర్భంగా క్రిస్మస్ను గురించి కొన్ని మాటలు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చాలా చోట్ల ఎక్స్మాస్ వేడుకలు అని రాస్తూ ఉంటారు. క్రిస్మస్ వేడుకలు అని కాకుండా ఎక్స్మాస్ వేడుకలు అని పెడుతూ ఉంటారు. క్రైస్ట్ మాస్ అని మనం రాయాలి. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. కానీ ఎక్స్మాస్ అని రాస్తూ ఉంటారు. అలా అనడం తప్పు. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ఏదైనా సరే మనకు తెలియని దానిని ఎక్స్ అని అనుకుంటాం. మనకు తెలియని దానిని మనం ఆరాధించడం లేదు. మనం రక్షకుణ్ణి ఆరాధిస్తున్నాం, మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మనం విమోచకుణ్ణి ఆరాధిస్తున్నాం. క్రీస్తుని మన రక్షకుడిగా అంగీకరించి మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నాం. కాబట్టి క్రిస్మస్ వేడుకలు అని మనం రాయాలి. ఆ విధంగా మనం అలంకరించాలి. అంతేగాని ఎక్స్మాస్ అని రాయకూడదు. ఇది తప్పు, ఇది బ్లండర్. కొన్ని చోట్ల నేను గమనిస్తూ ఉన్నాను క్రీస్తు జయంతి వేడుకలు అంటూ ఉంటారు. అది కూడా శుద్ధ తప్పు. ఎందుకంటే జయంతి అనే పదం ఎవరికి ఉపయోగిస్తారు? ఎవరైతే మరణించారో వారిని పుట్టినరోజు సందర్భంగా చేసుకునే వేడుకను జయంతి అంటారు. అయితే క్రీస్తు మరణించాడా? క్రీస్తు మరణించి మన కొరకు ఆయన తిరిగి లేచాడు. మన పాప విమోచన కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా మనకు రక్షణ కలిగింది. విశ్వాసం ద్వారా మనకు రక్షణ కలిగింది. కాబట్టి క్రీస్తు మరణించలేదు, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన ఇప్పటికి కూడా జీవిస్తూ ఉన్నాడు. రాబోయే కాలంలో కూడా జీవించేవాడుగా ఉన్నాడు. ఆయన నిరంతరము జీవించేవాడుగా ఉన్నాడు. ఆయన నిత్య జీవానికి వారసుడు. కాబట్టి మనల్ని కూడా నిత్య జీవానికి ఆయన వారసులుగా ఉండడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు జయంతి వేడుకలు అని రాయడం చాలా తప్పు. మరికొన్ని చోట్ల క్రిస్మస్ సందడి అంటారు, క్రిస్మస్ సంబరాలు అంటారు. ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి పదాలు. సందడి, సంబరాలు, వీటిల్లో అల్లరి ఉంటుంది, అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, శాశ్వతమైనటువంటిది కావు. కాబట్టి క్రిస్మస్ సందడి అని కానీ, క్రిస్మస్ సంబరాలు అని కానీ అనడం తప్పు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం క్రిస్మస్ని అర్థవంతంగా, జ్ఞానయుక్తంగా జరుపుకోవాలి. క్రీస్తుని కలిగి మనం క్రిస్మస్ని జరుపుకోవాలి. రక్షణ అనుభవంతో క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి. కొంతమంది యేసుక్రీస్తు డిసెంబర్ 25నే పుట్టాడా? డిసెంబర్ 25న పుట్టలేదు. డిసెంబర్ 25న పుడితే
ఇదిగో ఛాలెంజ్, నేను 1,00,000 రూపాయలు ఇస్తా, 2,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పి సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకుంటూ, క్రైస్తవులేమి క్రైస్తవేతరులేమి ఒకరి మీద ఒకళ్ళు సవాళ్లు విసురుకుంటూ ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు 25 పుట్టాడా లేదా ఎప్పుడు పుట్టాడు, ఏ నెలలో పుట్టాడు, ఏ తారీఖును పుట్టాడు అది ప్రాముఖ్యమైనది కాదు. అసలు యేసుక్రీస్తు పుట్టాడా లేదా అనేదే ప్రాముఖ్యం. అవును, యేసుక్రీస్తు ఈ భూలోకంలో పుట్టాడు. దానికి రుజువుగా చరిత్రకారులే ఈ కాలాన్ని క్రీస్తు పూర్వంగాను క్రీస్తు శకంగాను రెండు విభాగాలుగా విభజించారు. అలాగున ఎవరి హృదయంలో అయితే లేదా ఎవరి జీవితంలో అయితే యేసుక్రీస్తు జన్మిస్తాడో వాళ్ళ జీవితం కూడా క్రీస్తు పూర్వంగాను క్రీస్తు శకంగాను మారుతుంది. క్రీస్తు పూర్వము నేను దోషకుడను హానికరుడను హింసకుడను అని అపొస్తలుడైన పౌలు తెలియజేస్తూ, తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక నేను కనికరింపబడితిని అని క్రీస్తు పూర్వం తన చరిత్రను తెలుపుకుంటూ క్రీస్తు శకంలోకి తన జీవితాన్ని మార్చుకుంటూ ఏమని చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. ఇక నువ్వు జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు అని కూడా అపొస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పౌలే కాదు అపొస్తలులే కాదు ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువుని నిజంగా సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే వాళ్ళ జీవితం రెండు విభాగాలుగా విభజింపబడుతోంది. అవును, యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకుడిగా అంగీకరించని పూర్వము నేను లోక సంబంధిగా ఉన్నాను. సినిమాలతోనూ షికారులతోనూ నా విద్యా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుని నా భవిష్యత్తునంతటిని కూడా పాడు చేసుకున్నటువంటి వేళల్లో యేసుక్రీస్తు ప్రభువుని నేను తెలుసుకుని ఆయన వాక్యాన్ని అంగీకరించి ఆయన సన్నిధికి వచ్చి 3 రోజులు ఉపవాసం ఉండి నేను చేసిన సకల విధములైనటువంటి పాపాలను దోషాలను అపరాధాలను ఒప్పుకోవడం ద్వారా 1996 జూన్ 22 యేసుక్రీస్తు నా హృదయంలో జన్మించాడు. కాబట్టి నా క్రిస్మస్ డిసెంబర్ 25 కాదు, జూన్ 22. మరి నీ క్రిస్మస్ ఎప్పుడు? యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించాలి అని ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు ఒక పాపి హృదయంలో జన్మించటమే నిజమైనటువంటి క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నటువంటి ఆ అనుభవం, నవీన స్వభావపు అనుభవం, పాప క్షమాపణ అనుభవం నీకుందా? అలా లేకుండా నీవు ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా ఆ క్రిస్మస్లన్నీ కూడా వ్యర్థమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభు మనతో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. నీతోనూ నాతోనూ ఆయన మాట్లాడుతున్నాడు. దయచేసి అందరూ కూడా మత్తయి సువార్త 2:1-3 చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరా పడిరి. యేసుక్రీస్తు పుట్టిన సందర్భంగా జరిగినటువంటి సంభవాలు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు తమ దేశాన్ని విడిచి నక్షత్రం నడిపింపబడటం ద్వారా నక్షత్రాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు
యూదయ దేశంలో ఉన్నటువంటి బెత్లహేము ప్రాంతానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఎప్పుడైతే జన్మించాడో అదే సమయంలో ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం ఎందుకు పుట్టింది అంటే జ్ఞానులను నడిపించడానికి, క్రీస్తు ప్రభు దగ్గరికి ప్రజలను నడిపించడానికి ఒక నక్షత్రం పుట్టింది. పుట్టినటువంటి నక్షత్రం దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంది. చూడండి, ఈ లోకంలో సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, సముద్రం, నదులు, కొండలు, కోనలు, పక్షులు, జంతువులు అన్నీ కూడా దేవుడు చెప్పినట్టుగానే నడుస్తున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం మూలకంగా మనకు రాత్రింబగళ్ళు, ఋతువులు, కాలాలు ఏర్పడుతూ ఉన్నాయి. అన్నీ కూడా, సృష్టి అంతా కూడా దేవుడి మాట వింటోంది. కానీ ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించి, ఈ సృష్టి అంతటికి కూడా యజమానిగా నియమించినటువంటి మానవుడు మాత్రం దేవుని మాట వినకుండా ఉన్నాడు. నక్షత్రం దేవుని మాట ప్రకారంగా అది నడుస్తూ జ్ఞానులను నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అనేక మార్లు నీతోనూ నాతోనూ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు సరైనటువంటి మార్గంలో, రక్షణ మార్గంలో నడవాలి, నువ్వు రక్షణ పొందాలి అని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట వినకుండా ఆయన తిరస్కరిస్తూ ఎన్నాళ్ళు నువ్వు జీవిస్తూ ఉంటావు? ఒకసారి ఆలోచన చేయి. నక్షత్రం దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంది. తాను నడవడం ద్వారా జ్ఞానులను కూడా క్రీస్తు దగ్గరికి నడిపించింది. నక్షత్రం గురించి మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు గ్రంథం 12:3 ఓ చక్కని మాట రాయబడి ఉంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు గనక యేసుక్రీస్తు మాటలు నమ్మి వాటి ప్రకారంగా నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీవు ఒక నక్షత్రం, నీవు అనేకులకు వెలుగుగా ఉండేవాడివి, ఉండేదానివి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆనాడు నక్షత్రం పుట్టి ఆ జ్ఞానులను నడిపించింది. నక్షత్రం దేవుని మాట వింది. ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకుని జ్ఞానులు వచ్చి హేరోదు రాజు దగ్గరికి వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. చూడండి, ఒక రాజు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడని వేరొక రాజు గురించి అడిగితే దాని యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది? హేరోదు అనుకుంటున్నాడు, నేనే రాజును కదా, నాకు తెలియకుండా వేరే రాజా? అతడును అతనితో ఉన్నటువంటి వారందరూ కూడా కలవరపడ్డారు. యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పి జ్ఞానులు, గొల్లలు సంతోషించారు, ఆనందించారు. మా అన్వేషణ ఫలించింది అని జ్ఞానులు తృప్తి చెందారు. మా ప్రయాణం సఫలీకృతం అయింది అని చెప్పి వాళ్ళు ఎంతగానో సంతోషించారు. పరలోకంలో ఆనందం, సంతోషం, ఎందుకంటే వాక్యము శరీరధారియే కృపాసంచ సంపూర్ణుడిగా ఈ భూలోకంలో అవతరించింది. రక్షకుడు భూలోకంలో అవతరించాడు అని దేవదూతలందరూ కూడా పరలోకంలో పండుగ చేసుకుంటుంటే, జ్ఞానులు సంతోషిస్తూ ఉంటే, గొల్లలు సంతోషిస్తూ ఉంటే, యోసేపు మరియమ్మలు సంతోషిస్తూ ఉంటే, ఇక్కడ మరొక వైపున హేరోదు, అతని యొక్క అనుచరులు కలవరపడినట్టుగా మనం చూస్తున్నాం. ఓ పక్కన సంతోషము, ఆనందము, సమాధానము, అన్వేషణ, మరో పక్క
కుట్ర, అసూయ, ద్వేషము, పగ, మోసం, పదవీకాంక్ష, రెండు రకాలైనటువంటి సంభవాలు యేసుక్రీస్తు పుట్టిన సందర్భంగా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు కూడా మానవులలో ఈ రెండు రకాలైనటువంటి సంభవాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకుడిగా అంగీకరించి రక్షణ సంతోషముతో, యేసుక్రీస్తు సమాధానముతో పండుగ చేసుకుంటున్నారు. మరొక పక్కన రక్షణ లేకుండా, హృదయంలో నిజమైనటువంటి క్షమాపణ లేకుండా, అసమాధానంతో కొంతమంది క్రిస్మస్ని ఆరాధిస్తున్నారు, క్రిస్మస్ పండుగలు చేసుకుంటున్నారు. నాకైతే కొన్ని కొన్ని సంఘాల్లో జరిగేటటువంటి ఈ క్రిస్మస్ వేడుకలు చాలా బాధను కలిగిస్తూ ఉన్నాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆ నృత్యాలు, ఆ డ్యాన్సులు, ఆ నాటికలు అవన్నీ కూడా చూస్తుంటే, ఆ పాటలు చూస్తుంటే అన్నీ కూడా సినిమా పక్కీలో ఉన్నాయి. ఈ బ్రేకులు, ఈ షేక్ డ్యాన్సులు, ఈ బ్రేక్ డ్యాన్సులు, ఈ ఊపులు ఏమిటండి ఇవన్నీ కూడాను? ఏ నృత్యాలు అవన్నీ కూడా? పైగా పాటలు పాడతారు, అవన్నీ కూడా సినిమా సంబంధమైనటువంటి రాగాలు, సాహిత్యం మనకు వినపడదు. హోర్ హోరు సంగీతాలు, వెస్ట్రన్ మ్యూజిక్లు. మన భారతదేశానికి ఒక పద్ధతి ఉంది. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా మనం క్రిస్మస్ పండుగను జరుపుకోవాలి. అయితే ఈ రోజున సినిమా వాళ్ళు వచ్చి, సినిమాల్లో పాటలు పాడేవాళ్ళు వచ్చి క్రైస్తవ పాటలు పాడుతున్నారు. సినిమాలలో ఆర్కెస్ట్రా వాయించేవాళ్ళు వచ్చి క్రైస్తవ పాటలు ఆర్కెస్ట్రాలో వాడబడుతూ ఉన్నారు. ఇది ఎంత విచారకరం అండి. ప్రభు కొరకు మనం ఏ పని చేసినా సరే అది ప్రభువుకి మహిమ తెచ్చేదిగా ఉండాలి. ఒక సంఘంలో అందరూ కూడా పాటలు పాడేవారేమి, కానుకలు పట్టేవారేమి, సంగీత వాయిద్యాలు వాయించేవారేమి, సువార్తను బోధించేవారేమి, ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షణ అనుభవం కలిగి, మారు మనస్సు కలిగి, క్రీస్తు పరిచర్య, క్రీస్తు పనులు మనం చేయాలి. ఈరోజున ప్రియమైన దేవుని పిల్లలారా, కలవరంతో కూడుకున్నటువంటి క్రిస్మస్లు మనం చేసుకోవడం సమంజసమేనా? లోకం వచ్చి సంఘంలో కూర్చుంది. లోక మర్యాద, లోకంలో ఉన్నటువంటి మూఢాచారాలు, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం అవన్నీ కూడా సంఘంలోకి వచ్చేసాయి. ఇది ఎంత విచారకరము ప్రియమైన దేవుని పిల్లలారా. వేషధారణతో కూడినటువంటి క్రిస్మస్ మనం చేసుకుంటూ ఉన్నాం. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా? మనం శాపాన్ని కొని తెచ్చుకునే వారంగా ఉంటున్నాం. మనకి దైవాశీర్వాదాలు కావాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని ఆలోచన చేస్తే, సైతాను క్రియలను, అపవాది క్రియలను లయపరచడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ ఈ రోజున జరుగుతున్నవి ఏమిటి అంటే, సైతాను సంబంధమైనటువంటి కార్యాలు సంఘంలో జరుగుతూ ఉన్నాయి. క్రిస్మస్ సందర్భంగా మొదట రెండు మూడు క్రైస్తవ భక్తి గీతాలు వేసి మిగతావన్నీ కూడా సినిమా పాటలే. ఇది ఎంత విచారకరం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆనాడు యేసుక్రీస్తు పుట్టే సమయంలో మరియమ్మ యోసేపులకు సత్రంలో స్థలం లేదు. లోకరక్షకుడు ఈ లోకంలో పుట్టడానికి స్థలం లేదు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్న
ఆ దేవాది దేవుడికి ఈ లోకంలో ఈ భూగ్రహంలో పుట్టడానికి స్థలం లేదు. క్రీస్తుకి స్థలం లేదు, క్రీస్తు పుట్టడానికి స్థలం లేదు. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. సత్రంలోకి ఎవరు వస్తారు అంటే రకరకాలైనటువంటి వ్యక్తులు వస్తూ ఉంటారు. ఆ రోజుల్లో జనాభా లెక్కలు జరుగుతున్నాయి కాబట్టి అనేకులు ఆ జనాభా లెక్కల్లో తమ పేరుని నమోదు చేయించుకోవడానికి వచ్చి ఆ సత్రంలో వాళ్ళు ఉండటం మూలకంగా ఎవరూ కూడా వారికి స్థలాన్ని ఇవ్వలేదు. ఆపదలో ఉన్న వాళ్ళకి, నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి స్థలం ఇద్దాము, వాళ్ళని ఆదుకుందాము అనేటటువంటి సహృదయం ఆనాడు లేదు, ఈనాడు లేదు. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల పాకలో పరుండబెట్టారు. పశువులు వాటికి స్థలాన్ని, పశువులు ఆయనకు స్థలాన్ని ఇచ్చాయే కానీ మనుషులు మాత్రం ఆయనకు స్థలాన్ని ఇవ్వలేదు. చూడండి, మానవుడు ఎంత పశుప్రాయుడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున కూడా యేసుక్రీస్తు నీ హృదయంలో, పశువులు తొట్టిలాంటి నీ హృదయంలో జన్మించటానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయనకు నీ హృదయంలో స్థానాన్ని ఇస్తావా? నీ హృదయంలో ఆయనకి స్థలాన్ని ఇస్తావా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే యువతి యువకులకు హృదయంలో అనేకమైన వాటికి స్థానాన్ని ఇస్తున్నారు. అమ్మాయికి ఇస్తారు, అబ్బాయికి ఇస్తారు, సెల్ ఫోన్కి ఇస్తారు, కంప్యూటర్కి ఇస్తారు, మరి ఏవేవో వాటికి, విందులకు, వినోదాలకు, షికారులకు, వాటికి హృదయంలో స్థలం ఇస్తారే కానీ, స్థలం ఇస్తారే కానీ క్రీస్తుకి స్థలం ఇచ్చేవాళ్ళు ఎంతమంది? ఒకసారి ఆలోచన చెయ్యాలి. యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన యవన బిడ్డ, నీ హృదయాన్ని ప్రభువుకిస్తావా? ఆనాడు సత్రంలో ప్రతి గదికి వెళ్ళి ఆ దంపతులు ఇద్దరు కూడా తలుపు తడుతూ ఉన్నారు, మాకు స్థలం ఇవ్వండి, మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము, నా భార్య గర్భవతి, మాకు సహాయం చేయండి. డోర్ టు డోర్ వాళ్ళు తడుతూ ఉన్నప్పుడు ఎవరు కూడా తలుపులు తీయలేదు. ఇప్పటికి కూడా మన హృదయం అనే తలుపునద్ద నిలవబడి ఆయన తడుతూ ఉన్నాడు. తట్టుడి మీకు తెరవబడును. తెరవబడిందా నీ హృదయం? నీ హృదయంలోకి ఆయన ఆహ్వానిస్తావా? ఆయన పిలుపు విని నీ హృదయాన్ని తెరిచినట్లయితే ఆయన నీ హృదయంలోకి వచ్చి నీతో ఆయన సహవాసం చేస్తాడు. తన యొక్క సంతోషాన్ని, తన యొక్క శాంతిని, తన యొక్క సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి కలవరం అంతా కూడా పోతుంది. క్రిస్మస్ని నువ్వు అర్థవంతమైనటువంటి క్రిస్మస్గా జరుపుకోగలవు. అటువంటి అనుభవం ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతి ఒక్కరికి ఉండాలి అని క్రీస్తు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నాడు. నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము, నీ హృదయాన్ని నాకిచ్చి అప్పుడు నీవు క్రిస్మస్ వేడుకలు జరుపుకో. అప్పుడు నువ్వు కొత్త బట్టలు వేసుకున్నా, గిఫ్ట్లు ఇచ్చినా, పాటలు పాడినా, బోధ చేసినా, మరి ఏది చేసినా సరే క్రీస్తుని యందు ఆనందించేవాడై ఉన్నాడు. అటువంటి గొప్ప ఆధ్యాత్మిక అనుభవము
ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నీవు ఎందుకు ఈ లోకానికి వచ్చావో మాకు తెలియజేశారు ప్రభువా. ఆనాడు యూదులు నీవు జన్మించడానికి స్థలాన్ని ఇవ్వలేదు ప్రభువా. అయితే ఈ రోజున మీరు మా హృదయాల్లో జన్మించాలని ఆశపడుతున్నారు ప్రభువా. మీరు మా హృదయంలో ప్రవేశించి, మా హృదయంలో జన్మించి నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషము, సమాధానము మాకందరికీ దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాలను మేల్కొల్పజేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.